జూలై ఇరవై మూడో తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక నూతన పార్టీ ఆవిర్భావం జరగబోతోంది దానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి రామచంద్ర యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఆయన నూతనంగా పార్టీ ఎందుకు పెట్టాల్సి వస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని ఉద్దేశించి పెడుతున్నారా లేకపోతే మరే ఏదైనా ఉద్దేశం ఉందా అనే విషయాలు ఆయన అడిగి ఆయన మాటలు తెలుసుకుందాం సార్ చెప్పండి రాష్ట్రంలో ఆల్రెడీ అనేకమైన పార్టీలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అనుకూలంగానే పనిచేస్తున్నాయి వారికి అది అది అత్యధికమైన ప్రాధాన్యతను ఇస్తున్నాయి అంటూ వారు చెప్తున్నారు అయితే దానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయని మీ యొక్క మాటల్లో మేము వింటున్నాం కానీ మీరు ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీని మాత్రమే ప్రశ్నిస్తూ కనపడుతున్నారు అంటే టీడీపీ కానీ మిగిలిన పార్టీలు బీసీలకి ఎస్టీ ఎస్టీలకి అనుకూలంగా పనిచేస్తున్నాయి అంటారా ఇక్కడ మీరు అన్నట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు అన్నీ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీ మైనారిటీలని అడ్డం పెట్టుకొని వీళ్ళ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే ఈరోజు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గమో అభివృద్ధి చెందలేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఈ వర్గాల కోసమే మేము వస్తున్నామని చెప్పి పార్టీలు చెప్తున్నారు తప్ప ప్రజలెవరూ చెప్పడం లేదు ఈరోజు ప్రజలు ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం రాజకీయ ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు ఆ ఆకాంక్షకు అనుగుణంగానే నూతన రాజకీయ పార్టీ రాబోతోంది ఇప్పటి వరకు ఈ ఉన్న ఈ దోపిడీ పార్టీలు ఈ కుటుంబ పార్టీలుకి పూర్తి భిన్నంగా ఈ రాష్ట్రంలో రాజకీయాలు మొదలవుబోతున్నాయి దానికి అంకురార్పణే ఈ నెల ఇరవై మూడవ తేదీని మీరు ఆల్రెడీ జనసేన పార్టీలో ఒక సభ్యునిగా ఉండి జనసేన పార్టీ నుంచి బయటకు రావడం జరిగింది కానీ జనసేన పార్టీ ఏదైతే సిద్ధాంతాలు చెప్తుందో మీరు కూడా అదే సిద్ధాంతాలను చెప్తున్నారు ఏంటి సార్ దానికి దీనికి మీకు తేడా ఏంటి జనసేన పార్టీ సిద్ధాంతాలకి ఇప్పుడు ఏర్పడబోయే నూతన రాజకీయ పార్టీ సిద్ధాంతాలకి ఏమాత్రం సంబంధం లేదు నేను వస్తున్నది ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు ఈ పార్టీల వల్ల జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించడానికి ఏదైతే దోపిడీ చేస్తున్నారో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వేల ఎకరాలు ఈరోజు ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ భూములకి ప్రైవేట్ ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయింది గన్నుల పేరుతో చెప్పి దోపిడీ చేస్తున్నారు ఇసుక పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు ప్రభుత్వ పథకాల పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సంపద ఎర్రచందనం ఈరోజు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వము ఈ రాష్ట్రంలో రైతులకు మంచి చేయాలని కానీ యువతకు మంచి చేయాలని కానీ పారిశ్రామిక అభివృద్ధి కోసం కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన అభివృద్ధి కోసం కావచ్చు ఏ ఒక్కరు ప్రయత్నం చేయలేదు ఈ వర్గాలన్నింటిలో కూడా పూర్తిగా అసంతృప్తి ఉంది రాజకీయ మార్పు కావాలని కోరుకుంటున్నారు ఆ ఆకాంక్షకు అనుగుణంగానే నూతన రాజకీయ పార్టీ వస్తుంది నూతన రాజకీయ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా ఈ దోపిడీ పార్టీలకి చెప్తున్న ఏదైతే తప్పుడు వాగ్దానాలు తప్పుడు విధానాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది అంటే మీ కొత్త పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తే ఉండబోతున్నారా ఈరోజు పార్టీ ప్రధాన లక్ష్యం ఈ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మారాలి పరిపాలన మారాలి వ్యక్తులు కాదు ఇక్కడ వ్యవస్థ ఇంపార్టెంటు ఈరోజు ఇక్కడ కేవలము ఈ రాష్ట్రంలో పార్టీలు మారుతున్నారు అధికారాలు మారుతున్నాయి తప్ప ఈ అధికారము ఈ వ్యవస్థ అంతా కూడా కొన్ని కుటుంబాల చేతిలో ఉంటుంది సో ఇక్కడ ప్రజా రాజకీయం మొదలవ్వాలి ప్రజా ప్రభుత్వాలు రావాలి అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో పర రాజకీయ పరిణామాలు మారాలి ఆర్థిక పరిణామాలు మారాలి రైతులకు మేలు జరగాలి యువతకు మేలు జరగాలి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మేలు జరగాలి తప్ప ఇక్కడ పదవులు వీటి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న అంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా దేశంలో ఉన్న కేంద్ర పార్టీ బీజేపీ కూడా పవన్ కళ్యాణ్తో పొత్తులు పెట్టుకుంది ఈ పొత్తులు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఒకప్పుడు మీరు చెప్పినట్టే అందరికీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది మేలు చేయలేదు హత్య రాజకీయాలు అత్యాచారాలు మహిళలపై దోపిడీలు జరుగుతున్నాయంటే పవన్ కళ్యాణ్ అనేక మీటింగ్లు చెప్తున్నారు కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో దీనికి పూర్తి భిన్నంగా కనబడుతుంది కానీ పవన్ కళ్యాణ్ దాంతో జతగట్టారు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల వ్యతిరేకంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని మీ అభిప్రాయమా ఏ పార్టీ అభిప్రాయం ఆ పార్టీకి ఉంటుంది ఎవరు ఎవరితో పొత్తులు పొత్తులు పెట్టుకోవాలనేది ఆ పార్టీ నిర్ణయము ఆ నాయకుల నిర్ణయము ఎవరిని ఆశీర్వదించాలి ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎవరు నిజాయితీగా ఉంటున్నారు ఎవరు నిజాయితీగా రాజకీయం చేస్తున్నారు ఎవరు ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు వాళ్ళకు మద్దతు ఇస్తారు ఎన్నికల్లో అది కనబడుతుంది ఇది రామచంద్ర యాదవ్ గారితో ముఖ్యమైన ఇంటర్వ్యూ అయితే ఆయన మాటల్లో రేపు ఇరవై మూడో తారీఖు పార్టీ ఆవిర్భావం రోజునే పార్టీ యొక్క ముఖ్య నియమాలన్నీ కూడా ఆ రోజు చెప్పబడతాయి దానికి సంబంధించిన విషయాలు మొత్తం ఆ రోజే వెల్లడిస్తాం అంటూ ఆయన మాటల్లో మనం ఇప్పటివరకు విన్నాం జీనియా న్యూస్ జాన్ విజయవాడ నుంచి